హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కృతికా స్కిటీ ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ కబాబ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది ఎప్పుడైనా మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు ఒక్కసారి ఇక లేట్ చేయకుండా చికెన్ కబాబ్ ఎలా చేసుకోవాలో ఒక్కసారి ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీన్ని హాఫ్ బాయిల్ చేసుకున్నాను ఫస్ట్ ఇందులో కావాల్సిన ఉప్పు అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అలాగే పసుపు వేసి ఉడికించి ఇలా సగం సగం ఉడికించి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇది అల్లం వెల్లుల్లి అలాగే పుదీనా ప్లస్ కొరియండర్ లీవ్స్ అన్నమాట నేను మిక్సీ పట్టి ఇలా పేస్ట్ లాగా పెట్టుకున్నాను మిక్సీలో సో నే నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను దీనికి సరిపడినంత చూశారు కదా ఇది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అప్పుడే మనం రెడ్ చిల్లీ పౌడర్ చికెన్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తగినంత వేసుకోండి అలాగే ఇందులో కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను ఇప్పుడు ధనియాల పౌడర్ కొద్దిగా వేస్తున్నాను నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను కావాల్సినంత కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలో అంత నేను సరిపడినంత చూసుకుంటూ వేసుకున్నాను నెక్స్ట్ లెమన్ యాడ్ చేస్తున్నాను ఒక ఫుల్ లెమన్ వేయండి సరిపోతుంది చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది చికెన్ కబాబ్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా ఒక్కసారి ట్రై చేసి పెట్టండి అలాగే మీ మనకు ఈ చికెన్ కబాబ్ అనేది కలర్ రావడానికి నార్మల్గా ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు నా దగ్గర అయితే ఫుడ్ కలర్ లేదు నేను అవాయిడ్ చేస్తాను అందుకోసము కలర్ రావడానికి నేను లోకల్ చికెన్ కబాబ్ పౌడర్ తీసుకున్నాను ఇందులో జస్ట్ కలర్ రావడానికి నేను టూ స్పూన్స్ మాత్రం ఈ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ లేకపోతే నార్మల్గా నేను చూపించిన విధంగా అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతో అన్ని పౌడర్స్ అలా వేసి కలపవచ్చు మాకు కలర్ వద్దు అనుకునే వాళ్ళకి నార్మల్గా అలాగే అయినా చేసుకోవచ్చు కలర్ కావాలి అనుకునే వాళ్ళకి బయట లోకల్లో దొరికే పౌడర్స్ని తెచ్చి అలా అయినా కలుపుకోవచ్చు లేదా ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు క్రిస్పీగా రావాలంటే ఇందులో కొద్దిగా కర్డ్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా ఎగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఎగ్ వేసాను కాకపోతే ఇక్కడ వీడియోలో స్కిప్ అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నేను కడాయి పెట్టుకున్నాను ఇక్కడ నేను ఇది నార్మల్గా నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవుతుందని చెప్పేసి ఎక్కువగా వేయలేదు డీప్ ఫ్రై కోసం కొద్దిగా వేసి ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ చికెన్ అనేది వన్ బై వన్ ముక్కలు యాడ్ చేసేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ చాలా సింపుల్ ఒక్కసారి ఈ టేస్ట్ ట్రై చేసి చూడండి మీరు కూడాను ఇంట్లో చాలా అంటే చాలా రుచిగా వస్తుంది ఎవరైనా లోకల్ నేను చూపించిన కబాబ్ పౌడర్ నచ్చలేదు అంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి దాన్ని ఎందుకంటే కలర్ కోసం నేను చూపించాను అంతే చూసారు కదా లేదా మీ దగ్గర ఫుడ్ కలర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు ఇంకా మంచి కలర్ రంగు వస్తుంది ఇది నార్మల్గా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయింది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది లేదా మీరు చికెన్ ఫుల్ మ్యారినేట్ చేసి పెట్టేసి నార్మల్ పచ్చి చికెన్ అయినా కానీ నార్మల్గా ఫుల్గా మ్యారినేట్ చేశారంటే ఎయిట్ అవర్స్ దాకా బాగా ఉడికిపోతుంది నేను త్రీ అవర్ త్రీ టు ఫోర్ అవర్స్ దాకానే మ్యారినేట్ చేశాను ఎందుకంటే ఇది మనం ఆఫ్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగా ఉడికిపోతుంది చూసారు కదా చాలా క్రిస్పీగా ఉంటుంది అలాగే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంతే ఇది డీప్ ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను ఇంతే రెడీ అయిపోయింది ఇప్పుడు మిగతా పీసెస్ కూడా ఇలాగే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సరే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి అలాగే మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృతికాస్ స్కిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలదాం అంటిల్ దెన్ బాయ్